ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయుక్త కాలపు మొదటి ఆదివారము. జల ప్రళయము నుండి నోవాను రక్షించిన పిమ్మట దేవుడు ఆయనతో చేసుకొనిన ఒడంబడిక. మొదటి పట్టణము ఆదికాండము 9:8 నుండి 15 వరకు. ఆ దినములలో దేవుడు నోవాను, అతని కుమారులను చూచి, నేను మీతో మీ సంతతితో ఒడంబడిక చేసుకొనుచున్నాను, ఓడ నుండి వెలుపలికి వచ్చి మీతో పాటు ఉన్న పక్షులతో, పశువులతో, క్రూర మృగములతో ఇంత ఎందులకు, మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా ఒడంబడిక చేసుకొనుచున్నాను, మీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను, మరల ఇంకెప్పుడు ప్రాణులు జలప్రలయమున సమసిపోవు, భూమిని నాశనము చేయు నీటి ముప్పు తిరిగి ఏనాడు రాదు, తరతరముల దాకా నాకు, మీకు, మీతో పాటున్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఒడంబడిక గుర్తు ఉంచుతున్నాను. నాకు భూమికి నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా మేఘములో ధనస్సును ఉంచుచున్నాను. నేను మబ్బులతో నేలను కప్పినప్పుడు మేఘములలో నా విల్లు కనబడును. అప్పుడు నాకు, మీకు, ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ ఒడంబడికను గుర్తు చేసుకొందును. తిరిగి ఏనాడు జలములు పొంగారి ప్రాణులను నాశనము చేయువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ఓ ప్రభు, నీ నిబంధనములను ఆజ్ఞలను పాటించు వారిని నీవు ప్రేమతోనూ నమ్మదగిన తనముతోనూ నడిపింతువు. నోవాను జలప్రలయము నుండి రక్షించిన జలము జ్ఞానస్థాన సూచకమగు ఒక చిహ్నము. ఈ జ్ఞానస్థానమే మిమ్ము కాపాడును. 2 పునిత పేతురు రాసిన మొదటి లేఖ 3:18 నుండి 22 వరకు. సహోదరులారా, క్రీస్తు కూడా మృత్యువు పాలయ్యను కదా? ఆయన ఒకేసారి పాపులములకై మరణించెను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యెను. మనలను దేవుని దరి చేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరముగా ఆయన మరణించెను, కాని ఆధ్యాత్మికముగా సజీవుడే. ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపమున వెళ్ళి వారికి బోధించెను. నోవా ఓడను నిర్మించుచున్న దినములలో దేవునకు విధేయులు కాని వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనముతో వేచి ఉండెను కదా. ఓడ ఎందలి కొద్ది మందియే, కేవలము 8 మాత్రమే జలముచే రక్షింపబడిరి. ఈ జలము జ్ఞానస్థాన సూచకమగు ఒక చిహ్నము. నేడు ఈ జ్ఞానస్థానమే మిమ్ము కాపాడును, కానీ కేవలము శారీరక శుద్ధిచే కాదు, పవిత్రమగు అంతఃకరణముచే దేవునికి ఒనర్పబడిన వాగ్దానము ద్వారా అది మిమ్ము రక్షించును. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా జ్ఞానస్థానము మిమ్ము రక్షించును. ఆయన పరలోకమును చేరి దేవుని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. ఆయన దేవదూతలను, అధికారులను, శక్తులను పరిపాలించుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1:12 నుండి 15 వరకు. వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి నడిపించెను. అచ్చట ఆయన సైతానుచే శోధింపబడుచు 40
మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలియా సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.